వైసీపీ నేతలపై టీడీపీ సర్కార్ వేధింపులకు గురి చేస్తోందని ఆ పార్టీ నేత జోగి రమేష్ అన్నారు. ఐటీ యాక్ట్ కేసులో గుంటూరులోని నల్లపాడు పిఎస్లో మరోసారి విచారణకు హాజరైన జోగి రమేష్ బలహీన వర్గానికి చెందిన తనను టార్గెట్ చేశారంటూ ఆరోపించారు. పదే పదే విచారణ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఇన్వెస్టిగేషన్లో నిజానిజాలను ఈనాటికి కూడా వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం 11 గంటల నుంచో 11:30 నుంచో స్టార్ట్ అయితే సాయంత్రం 5:40 వరకు కూడా విచారణ జరిగిన దరిమిల నేను ఆ రోజున స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు చెప్పా, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకుడికి, ముఖ్యమంత్రి గారికి చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నాం. దర్యాప్తుకు వచ్చాం. హైకోర్టు ఆదేశానుసారం 11 గంటల నుంచి ఉంటుంది.